నాలుగు రోజులుగా రేపు జరగబోయేది కూడా. తర్వాత రెండవది మీడియా పరంగా కూడా మేము చెప్పినవి పెడుతున్నారు, వాళ్ళు ఏదన్నా అది తీసుకొస్తున్నారు. గుజరాత్లో ఉంది, గుజరాత్లో ఉందంట కదా మమ్మల్ని అడుగుతున్నారు, లేదా సిమెన్స్ పెద్ద సంస్థ కదా ఎట్లా మీరు అని తప్పంట కదా, లేదా అన్యాయంగా పొలిటికల్ రాజకీయ కక్షతో చేస్తున్నారంట కదా. రాజకీయ కక్షతో చేయాలంటే ఇప్పుడు చేసేవాళ్ళమని చెప్పి ఇప్పుడు ఒక దశ వరకు ఒక గంట రెండు గంటల వరకు ఇలాంటి డిబేట్ నడిచిన అర్థం ఉంటుంది. తర్వాత వీ ఎక్స్పెక్ట్, గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ అవర్ పార్టీ, రూలింగ్ పార్టీగా కూడా, పార్టీగా రాజకీయ పార్టీగా ఉన్న మెటీరియల్ అంతా పబ్లిక్ డొమైన్లో ఉంది, రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ది అంటే బేసిక్ ప్రైమా ఫేసి దేర్ ఈజ్ ఎ కేస్ అనడానికి కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్లు మీరంతా మీడియా వాళ్ళు వింటారు, లేదా ఆధారాల బయటకు వచ్చిన వాటి బేసిస్ మీద ఉంటుంది. మీడియా దీని మీద ఏదన్నా చేస్తే అంటే సొంతంగా ఒక స్వతంత్ర సంస్థగా దాంట్లోకి చూసి ఇదిగో మరి ఇది ఉంది దీని సంగతి ఏంటి చంద్రబాబు గారు అని అడిగితే బాగుంటుంది. అలా అడిగేయాలనే విజ్ఞప్తి, దానికి అవసరమైనవి కూడా మీకు కొంత చూపుదాము. బేసిస్ ఏ బేసిస్ మీద ప్రైమాఫేసి ఇలాంటి దీనికి వచ్చామనే ప్రయత్నం నేను చేస్తున్నా. నేను ముందన్నట్టు ఇది బయటికి వచ్చిన తర్వాత ఇది సీమెన్స్ ఫస్ట్ సీమెన్స్ దీనికి సంబంధించినంతవరకు ఫస్ట్ వాళ్ళ రిపోర్ట్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ 2018 అంటే అప్పుడు జీఎస్టీ దీని తర్వాత రాగానే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే ఇయర్ని బట్టి చూస్తే ఇది వచ్చిండేది ఏప్రిల్ 12, 2019, అప్పటికి మేము ఇంకా రాలే. అక్కడ ఏప్రిల్ 12, 2019 దీంట్లో పర్టినెంట్ పాయింట్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇది బేస్డ్ ఆన్ ది మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ దిస్ ఇన్వెస్టిగేషన్ యాజ్ వెల్ యాజ్ టెస్టిమోనియల్ ఎవిడెన్స్ ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ దేర్ ఆర్ స్ట్రాంగ్ ఇండికేషన్స్ విచ్ పాయింట్ టు ది ఫ్యాక్ట్ దట్ మిస్ బోస్ అంటే ఎవరైతే ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ సీమెన్స్ సాఫ్ట్వేర్కి ఇదిగా ఉన్నాడు ఎస్ఐఎస్డబ్ల్యూ అంటే సీమెన్స్ ఇండియా సాఫ్ట్వేర్ సిఇఓ ప్లేడ్ అండ్ యాక్టివ్ రోల్ ఇన్ ఏ స్కీమ్ టుగెదర్ విత్ మెన్షన్డ్ ఎక్స్టర్నల్ వెండర్స్ అండ్ దేర్ ఓనర్స్ విత్ ది పర్పస్ ఆఫ్ మిస్యూజింగ్ పబ్లిక్ ఫండ్స్ ది బిహేవియర్ మోర్ లైక్లీ దాన్ నాట్ రిప్రజెంట్స్ ఎ వయలేషన్ ఆఫ్ ది లోకల్ లాస్ అండ్ ది ఇన్వెస్టిగేషన్ బై ది ఇండియన్ అథారిటీస్ ఈజ్ చేసేసి ఇచ్చారు. అందులో బాధ్యులైన వాడు అరెస్ట్ కూడా అయినాడు. ఆ సంస్థ మాకు సంబంధం లేదంటే మరి ఆ అగ్రిమెంట్ బేసిస్ మీద ఇచ్చిన 371 కోట్లు అది కూడా ఏది, అన్ని బిజినెస్ రూల్స్ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ కానీ ప్రభుత్వం నడవాల్సిన తీరుకు సంబంధించిన బిజినెస్ రూల్స్ కానీ గైడ్ లైన్స్ కానీ వాటినన్నింటినీ ఉల్లంఘించి వాటిని రిలీజ్ చేయడం